సో మన దానిలో ఏస్లో యాక్చువల్లీ మనము మనది ట్రైన్స్ అదే నెంబర్ వన్ ప్రోడక్ట్ మనది అండ్ దానిలో మనది 70% మార్కెట్ షేర్ ఇన్ ఇండస్ట్రీ. సో మన దానిలో ఏఎక్స్ 124లో మనము బ్యాక్ లోడర్లో 2 వర్సెస్ మిషన్స్ ఇస్తున్నాము, 2 మోడల్స్ వస్తాయి. ఇందులో ఏఎక్స్ 124 అండ్ ఏఎక్స్ 130. సో ఏఎక్స్ 124 అప్డేట్ వర్షన్లో ప్రజెంట్ మనము BS4 నామ్స్ ప్రకారం BS4 ఇంజన్ కిలోస్కర్ 74 హార్స్ పవర్లో ఇస్తున్నాము. అదే ఏఎక్స్ 130 మోడల్లో మాత్రము 90 HP హార్స్ పవర్ ఉంటుంది మిషన్, అది ఫాంటమ్ కలర్ ఉంటుంది. ఇందులో 2 కలర్స్ ఉంటాయి వెహికల్స్లో, ఒకటేమో మెరడు ఈ రెడ్ కలర్ వస్తుంది, ఇంకోటేమో ఫాంటమ్ కలర్ వస్తుంది. దీనిలో ముందు ఈ మిషన్కి ఏఎక్స్ 124లో యాజ్ పర్ BS4 ప్రకారము 74 హార్స్ పవర్తో మిషన్ ఇస్తున్నాము. ఇన్ 20 బిఫోర్ BS4 కన్నా ముందు ఇది BS3 వర్సన్ ఇంజన్ ఉండే, ఈ BS3లో ఇది 76 హార్స్ పవర్ ఇంజన్ ఉండే. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ ఎగ్జిస్ట్ గ్యాస్ ఎక్స్టెన్షన్ పొల్యూషన్ కంట్రోల్ కోసము మిషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము మనం మిషన్లో ఏఎక్స్ 124లో BS4 ఇంజన్ ఇస్తున్నాము. దీని హార్స్ పవర్ వచ్చేసి 74 వస్తుంది, 74 ఇంజన్ విత్ కిలోస్కర్ వస్తుంది. సో ఇది గంటకు యావరేజ్ వచ్చేసి 4 నుంచి 4.5 తీసుకుంటుంది డీజిల్ యావరేజ్. దీని ఇంజన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్ తీసుకుంటుంది. ఇది 500 గంటలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్చాలి. ఇది మిషన్ వచ్చేసి దీనిలో ట్రాన్స్మిషన్ వచ్చేసి గేర్ బాక్స్ వచ్చేసి కరెవర ఎగ్జిల్ కరెవర ట్రాన్స్మిషన్ వస్తుంది. దీనిలో ట్రాన్స్మిషన్ ఆయిల్ వచ్చేసి 15 లీటర్ మార్చాలి. ఎప్పుడు మనం దీని ఆయిల్ ఆయిల్ చేంజ్ అనేది